ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో సుంకేసుల రిజర్వాయర్ కి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పూజలు చేసిన అనంతరం వరద నీటిని కిందకి వదిలారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకి సుంకేసుల రిజర్వాయర్కి భారీగా నీళ్లు వచ్చి చేరాయి. దీంతో రిజర్వాయర్ వరద నీటితో కళకళలాడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నైరుతి ఋతుపవనాలు రాకముందే కర్నూలు జిల్లా ఎగువన కురిసిన భారీ వర్షాలతో తుంగభద్ర నదికి స్వల్పంగా వరద వచ్చింది. దీంతో సుంకేసుల రిజర్వాయర్కు వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం మనం సుంకేసుల రిజర్వాయర్ వద్ద ఉన్నాం. ఈ రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 1.2 టీఎంసీలు అయితే ప్రస్తుతం దాదాపు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యానికి నీటి మట్టం చేరుకుంది. దీంతో ఇవాళ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలాగే కలెక్టర్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సుంకేసుల రిజర్వాయర్ నుంచి దాదాపు 500 క్యూసెక్ల నీటిని కేసీ కెనాల్కు విడుదల చేశారు. నంద్యాల పట్టణంలో తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని విడుదల చేశారు. ఇప్పటి వరకు కేసీ కెనాల్ నీటిని కేసీ కెనాల్కు అంత అంటే జూన్లో నీటిని విడుదల చేసిన సందర్భాలు చాలా అరుదు. దాదాపు జూలై ఆగస్టు నెలల్లో మాత్రమే సుంకేసుల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది ఋతుపవనాలు రాకముందే తుంగభద్ర నది ఎగువన కురిసిన వర్షాలతో సుంకేసుల రిజర్వాయర్కు నీటి చేరికతో కర్నూలు జిల్లా ప్రజలకు కొంత ఉపయోగకరంగా వచ్చిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం సుంకేసుల రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో కేసీ కెనాల్కు విడుదల చేసిన 500 క్యూసెక్ల నీటితో నంద్యాల పట్టణానికి తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు కర్నూలు నగర ప్రజలకు కూడా తాగునీటి అవసరాలు తీర్చే అవకాశం ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా తుంగభద్ర నదికి ఆలస్యంగా నీళ్లు వస్తున్న నేపథ్యంలో ఈ కేసీ కెనాల్ ఆయకట్టుకు సక్రమంగా నీరు అందని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లో రెండింటిలోనూ జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది కురిసిన వర్షాలతో కొంతమేరకు సుంకేసుల రిజర్వాయర్కు నీరు చేరికతో కొంత ఉపయోగకరంగా వచ్చిందని చెప్పవచ్చు. మొత్తం మీద తుంగభద్ర ఎగువన కురిసిన వర్షాల కారణంగా గత ఏడాది కూడా కృష్ణానదికి దాదాపు 52 టీఎంసీల నీరు శ్రీశైలం డ్యాంకు చేరింది. ఆ నీరే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడింది. ఈ ఏడాది కూడా ఈ తుంగభద్ర నీరు కర్నూలు జిల్లా ప్రజలను అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.